సోన్పూర్ గ్రామంలో పెద్ద మనిషి రాంప్రకాష్ తన బిడ్డ శ్యామ్ గురించి చాలా బాధపడుతున్నాడు శ్యామ్ తన తండ్రికి ఏ పనిలో కూడా సహాయం చేసేవాడు కాదు అంతే ఇక రోజంతా తన స్నేహితులతో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఖాళీగా ఉంటే పడుకుంటాడు అందుకే రాంప్రకాష్ అంతగా బాధపడుతున్నాడు శ్యామ్కు గ్రామానికి సంబంధించి ఏదైనా బాధ్యత అప్పగిస్తే తను ఏ విధంగా తన బాధ్యతను నిర్వహించగలడు అందుకే ఒకరోజు రాంప్రకాష్ కోపంగా శ్యామ్తో ఇలా అన్నాడు శ్యామ్ నువ్వు ఇలా ఎన్నాళ్ళు బాధ్యత లేకుండా తిరుగుతుంటావు నీ వయసు కుర్రాళ్ళు పట్నం వెళ్ళి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు లేదంటే వాళ్ల నాన్నతో పాటు పంచాయతీలో కూర్చోగలుగుతున్నారు కానీ నేను నీకు చెప్పి చెప్పి అలసిపోయా నువ్వుడు ఏదో పని పాటలు చేసుకో కాబట్టి నువ్వు పట్టణం వెళ్ళి పని చూసుకో నేను నిర్ణయం తీసుకున్నాను నువ్వుకే మీదట ఏదైనా పని ఉంటేనే ఊర్లోకి రా లేకుంటే రాకు అరే మీరేం మాట్లాడుతున్నారు పిల్లాడు ఒక్కడే ఎలా ఉంటాడు అమ్మ నేను ఎక్కడికి నేను బబ్బులు వాళ్ళ ఇంటికి వెళ్ళి గాలిపటాలు గారేస్తా గాలిపటాల కోసం వెళ్ళామంటే మర్యాద ఉండదు నేను చెప్పాను కదా నువ్వు ఇక రేపు పొద్దున ఉద్యోగ వేటలో వెళతావు ఏదైనా పని నేర్చుకుని తిరిగి వస్తావు రామ్ ప్రకాష్ బలవంతంగా శ్యామ్ని పని చేయమని అప్పగించాడు దానితోనైనా బాధ్యతగా ఉంటాడు అని శ్యామ్ పని కోసమై అక్కడి నుండి వెళ్ళాడు కానీ శ్యామ్కి అస్సలు ఇష్టం లేదు నడుస్తూ నడుస్తూ ఒక అడవిని చేరుకున్నాడు అక్కడ తను ఒక చెట్టు కింద ఒక సాధువు కూర్చోవడం చూశాడు శ్యామ్ అక్కడ ఒక నల్ల తాచుపాముని సాధువు దగ్గరికి వెళ్ళడాన్ని చూశాడు శ్యామ్ ఏమాత్రం భయపడకుండా ఒక్క చేత ఆ పామును తీసి పక్కకు పడేశాడు ఆ శబ్దానికి బాబా కళ్ళు తెరిచారు ఆ పాము పొదల్లోకి వెళ్లడాన్ని గమనించారు ధన్యవాదాలు నాయన నువ్వు ఈ రోజు నా ప్రాణం కాపాడావు రా నా కుటీరానికి పద అక్కడ మాట్లాడుకుందాం బాబా మీ కుటీరం చాలా అందంగా ఉంది ఇది వెదురుతో చేసింది ఈ వెదురు కుటీరం నేనే చేశాను వెదురు కర్రల్ని జోడించి జోడించి నేను కష్టపడి నిర్మించానిది గురువుగారు నేను కొన్నాళ్ళు ఇక్కడ మీ దగ్గర ఉండొచ్చా అలాగే నాయన ఖచ్చితంగా ఉండొచ్చు అప్పట్నుండి శ్యామ్ ఆ సాధువుతోనే ఉంటున్నాడు ఆ బాబాకు చాలా సేవలు చేస్తున్నాడు శ్యామ్ అక్కడ ఇల్లు కట్టడాన్ని నేర్చుకున్నాడు ఒకరోజు ఆ బాబా శ్యామ్తో ఇలా చెప్పారు నాయనా శ్యామ్ ఇక్కడి నుంచి మరొక చోటుకి వెళ్లాల్సి ఉంది ఇప్పుడిక నీకూడా నీ గ్రామానికి వెళ్లే సమయం వచ్చిందనుకుంటా కాని గురుగారు మా నాన్నగారు నాతో చెప్పారు నేను ఏదైనా పనిపాట నేర్చుకునే వరకు నేను ఊరికి తిరిగి వెళ్ళకూడదు అని పని అయితే నువ్వు నేర్చుకున్నావు నాయనా నీవు వెదురుతో ఇల్లు కట్టడం నేర్చుకున్నావు అది కూడా చాలా శ్రమతో కూడిన పని ఇప్పుడు నీవొక నీ ఊరెళ్ళి అక్కడ నీవు త్వరగా వెదురుతో ఇల్లు కట్టడం మొదలుపెట్టు అంతే అదే నీ యొక్క పని ఒక్కనాటికి ఈ వెదురు ఇల్లు నీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది శ్యామ్ ఆ బాబాయ్ యొక్క ఆజ్ఞతో నుండి ఇంటికి బయలుదేరాడు ఆ తర్వాత రోజు కర్రలతో మొత్తం గ్రామంలో ఇళ్ళను కట్టడం ప్రారంభించాడు ఏమైందో తెలియదు వీణ్ణి నేను పని వెతుక్కోమని పంపించాను కాని వీడు ఈ వెదురు ఇల్లు కట్టడంలో ఉన్నాడు చూడండి ఆ ఇల్లు ఎంత అందంగా ఉన్నాయో కాని ఇల్లు దేనికోసం ఇక్కడ ఊర్లో అందరికి పొలాలు పొలాలున్నాయి ఉపయోగం లేని పనులు చేస్తున్నాడు వీడు శ్యామ్ కొద్ది రోజుల్లోనే గ్రామంలో అక్కడక్కడ కర్రలతో ఇల్లు నిర్మించాడు వర్షాకాలం వచ్చింది సోన్పూర్ గ్రామంలో కొద్ది రోజులుగా ఎడతెరుపు లేకుండా వర్షం కురుస్తోంది ఒకరోజు సాయంత్రం వరద ఎక్కువైంది సోన్పూర్ గ్రామంలో ఉన్న నది యొక్క నీటి ప్రవాహం ఎక్కువవుతూ వచ్చింది దాని కారణంగా ఇళ్లన్నీ మునిగిపోతున్నాయి సోన్పూర్ గ్రామంతో పాటు పక్కనున్న గ్రామాలకు కూడా వరద ప్రవాహం ఎక్కువైంది సోన్పూర్ గ్రామంలోని ప్రజలు చాలా బాధపడుతున్నారు అప్పుడు వాళ్ళు గ్రామంలో ఉన్న కర్రలతో కట్టిన ఇంటిని చూశారు అవి చాలా ఎత్తులో ఉన్నాయి అవి ఎంత ఎత్తుగా ఉన్నాయంటే నీటి ప్రవాహం అక్కడి వరకు కూడా చేరదు గ్రామంలోని ప్రజలందరూ తమ ప్రాణాలను కాపాడుకోవడానికి శ్యామ్ కట్టిన ఇళ్లను చేరుకున్నారు రామ్ ప్రకాష్ కూడా తన బిడ్డ కట్టిన ఆ ఇంటిలోనే తన భార్యతో సహా తలదాచుకున్నాడు నాన్నగారు నాకు మునీశ్వరులు చెప్పారు సమయం వచ్చినప్పుడు ఈ వెదురు ఇళ్ళు బాగా ఉపయోగపడతాయని ఇంకా ఈరోజు ఊరు ఊరంతా ఈ ఇంటి తల తలదాచుకుంది ఊర్లో ప్రతి ఒక్క ఇల్లు మునిగిపోయింది కాని ఈ వెదురు ఇళ్ళు మునిగిపోలేదు మన ఊరంతా సురక్షితంగా ఉంది అవును బాబు శ్యామ్ నువ్వు నిజంగా మన ఊరి కోసం చేసిన పని నేను కూడా చేయలేను నాకు నేను చూస్తే గర్వంగా ఉంది బాబు చాలా రోజుల వరకు గ్రామంలోని ప్రజలందరూ ఆ ఇళ్లలోనే ఉండేవారు తర్వాత అంతా చక్కబడింది గ్రామంలోని ప్రజలందరూ శ్యామ్ని చాలా పొగిడారు దగ్గర గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ మాటలు విని వాళ్లు కూడా శ్యామ్ నిర్మించిన ఇళ్లను చూడటానికి వచ్చారు రామ్ ప్రకాష్ గారు మీ అబ్బాయి చాలా చురుకైన వాడు ఈ వెదురు ఇళ్ళు చేసి అతను నిజంగా మీ ఊరిని కాపాడాడు మేమేం కోరుతున్నామంటే మా ఊర్లో కూడా శ్యామ్ ఇలాంటి ఇళ్ళు కట్టాలి అని దాంతో ఈసారి వరదలు వచ్చిన మా ఊరి వాళ్ళు కూడా సురక్షితంగా ఉంటారు నీకు ఎన్ని వెదురు మోపులు కావాలో అన్నీ కూడా నువ్వు తీసుకో బాబు కానీ మా ఊర్లో కూడా అందరి కోసం నువ్వు ఇలాంటి ఇళ్ళు కట్టడం మొదలు పెట్టాలి సరే అలాగే నేను రేపే కొంతమందిని సహాయం కోసం తీసుకుంటా మీరేమి చింతించకండి నేను ఊర్లో అందరి కోసం ఇళ్ళు కడతాను ఆ మునీశ్వరులకి చాలా కృతజ్ఞతలు ఆయన నా కొడుకుకి ఇంత బాధ్యతగా కట్టడం నేర్పించాడు మీరు సరిగ్గా చెప్పారు మన శ్యాం నిజంగానే చాలా మంచి పని చేశాడు శ్యామ్ ద్వారా నిర్మించబడిన ఆ ఇళ్ళని చాలా దూరాల వరకు వ్యాపించబడ్డాయి అన్ని గ్రామాల పెద్ద మనుషులు వారి గ్రామాల్లో అటువంటి ఇళ్లను నిర్మించారు ఉండగా ఉండగా శ్యామ్కు ఆ ఇళ్లను కట్టడం ఒక వ్యాపారంగా మారింది అదీ కాకుండా ఆ పనిలో శ్యామ్ చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు శ్యామ్ మనసులో ఆ బాబాకు ధన్యవాదాలు చెప్పుకున్నాడు వారి కారణంగానే ఈరోజు విజయం సాధించాడు భగవంతుడా ఇదొక్కటే తక్కువ అత్తయ్య అత్తయ్య లేవండి చూడండి పైనుంచి నీళ్లు వస్తున్నాయి అయ్యో రామా వర్షాకాలం ఇంకా సరిగా రాలేదు కానీ పైన ఇటువంటి స్థితి పట్టిందా లేవండత్తే అక్కడికి వెళదాం అక్కడుంటే నీళ్లు పడవు పూర్తి రాత్రంతా పింకుల నుండి వర్షం పడుతూనే ఉంది రామ్కలి ఆమె కోడలు మాల ఇంటిలో ఒక మూలగా కూర్చునున్నారు అది తప్ప వారింకేమీ అప్పుడు అసలుకే వాళ్లు వంటరు వాళ్ళు రామ్కలి పతి కొన్ని సంవత్సరాల ముందే స్వర్గస్థులయ్యారు మాలా భర్త సుందర్ అంటే రాంకలీ కొడుకు మూడు సంవత్సరాలుగా ఇంటికే రాలేదు తను డబ్బులు సంపాదించడానికి నగరానికి వెళ్లాడు కానీ ఇంటికి రానేలేదు మాల పట్టణానికి వెళ్లి సుందర్ని వెతకడానికి ప్రయత్నించింది కానీ సుందర్ ఎక్కడా దొరకలేదు అప్పటినుండి నుండి మాల రాంకలి ఇద్దరూ కలిపి జీవిస్తూ ఉన్నారు అక్కడున్న కొద్ది స్థలంలోనే వ్యవసాయం చేసుకుంటూ పక్కన చిన్న ఇల్లు కట్టుకున్నారు వాళ్ళిద్దరూ అక్కడే ఉంటున్నారు కానీ వర్షాలు రావడం వల్ల ఆ ఇల్లు పూర్తిగా పాడైపోయింది అత్తయ్య చూడండి వర్షం రావడం వల్ల ఇల్లంతా పాడైపోయింది వర్షాకాలం ఇప్పుడిప్పుడే మొదలైంది మనం తొందరగా ఏదో ఒకటి చేయకపోతే ఉన్నది కూడా పోతుంది ఇంకా పూర్తి ఇల్లు కూడా లేదు లేదు అలా ఏం జరగదులే ఈ తలుపులను పైకప్పులను బాగు చేయడానికి కొంచెం మట్టి కావాలి తర్వాత పని అయిపోతుంది నువ్వు బాధపడకు నేను వెళ్ళి గ్రామంలో వాళ్లతో మాట్లాడతాను ఎవరో ఒకరు వాళ్ల పొలంలో మట్టి ఇస్తారు అత్తయ్యా మట్టి కావాలంటే మన పొలం నుండే తేవచ్చు కదా అలాగా మనం కష్టపడి నాటిన బెండ మొక్కల పరిస్థితి ఏమిటి మట్టిని తీసేస్తే మొక్కలన్నీ నాశనమైపోతాయి అత్తయ్య గ్రామంలో ఉన్న పొలాలన్నీ కూడా అలాగే ఉంటాయి కదా ఎవరు మనకు మట్టిస్తారు ఆ కష్టమే కానీ ప్రయత్నించి చూద్దాం ఎవరైనా ఇస్తారు నేను వెళ్ళి చూస్తాను నువ్వెళ్ళి పొలానికి నీళ్లు పెట్టు రామ్కలి ఇంకా మాల వాళ్ల పొలానికి ఎటువంటి హాని జరగకుండా చూసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ల దగ్గర రేషన్ పేరుతో కేవలం బియ్యం మాత్రమే ఉన్నాయి దానితోనే వాళ్లు కొంచెం బ్రతుకుతున్నారు రాంకలి గ్రామమంతా తిరిగి నేరుగా గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళింది ముఖియా గారు నాకొక సహాయం కావాలి చెప్పు రామ్ ఏమైంది ముఖియా గారు ఇంటి గుమ్మానికి పైకప్పులకు బీటలు వచ్చాయి గుమ్మం పాడైపోతే మొత్తం ఇల్లు పోతుంది గుమ్మాలను నిర్మించేందుకు కొంచెం మట్టి కావాలి ఈ కొంచెం సహాయం చేశారంటే మరి నీ నుంచి మట్టి తీసుకో ఏంటి సమస్య నేను అలా చేయగలను కానీ నా పొలం ఇప్పుడు ఖాళీగా లేదు మీ పొలం ఉంది కదా అక్కడ దగ్గరలో నేను చూశాను దాన్ని మీరు ఖాళీగా వదిలేశారు నేను వెళ్ళి లేదు 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 అక్కడ మట్టి మీద అసలు చెయ్యి కూడయద్దు వర్షాకాలం మొదలైంది నేను అక్కడ నారు పోసుకోవాలి ఇదిగో ఇప్పుడే అక్కడికే వెళుతున్నా ఒక్క ఒక్కరోజు ఇవ్వండి ముఖ్య గారు రేపటికొద్దులేండి నేను నా కొడలే కొంచెం మట్టి తీసుకుంటాం ఈరోజు అయ్యో విసిగించకు నేను అడుగు రామ్ కలి మీద చాలా ఆశలు పెట్టుకుంది కానీ ముఖియా ఎటువంటి సహాయం చేయలేదు దాని తర్వాత రాంకలీ చాలా మందిని అడిగింది కానీ ఎవరూ తనకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు అక్కడ మాల పొలానికి నీళ్లు పెట్టి ఇంటికి తిరిగొస్తోంది భోజనం తయారు చేసి రాంకలీ కోసం ఎదురు చూస్తూ ఉంది కొంతసేపటి తర్వాత అత్తయ్యా మీరొచ్చారా ఏమైంది ఎవరైనా ఇచ్చారా మట్టిని ఎవరూ లేదు ఎవరూ మనకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు మీరు గారిని అడిగారా ఆయన దగ్గర చాలా పొలముంది కదా ఆ ముఖియ ఎంత పెద్ద మనిషో అతని మనసు అంతే చిన్నది ఆ రైలు ట్రాక్ పక్కన అతనికి స్థలం ఉంది కాని మట్టి తీసుకోవడానికి అస్సలు ఒప్పుకోలేదు భగవంతుడా ఇప్పుడేం జరుగుతుంది ఇంటికొస్తుండగా చూశాన్నేను ఆకాశంలో ఎంత నల్లటి మేఘాలున్నాయో తెలుసా ఈరోజు మన ఇంటి పని ఏమిటో మాలా ఆమె అత్తగారిని ఓదార్చడానికి చూస్తోంది కాని ఆ సమయంలో ఆమె కూడా కంగారు పడుతుంది కాని హఠాత్తుగా ఏదో ఆలోచించి తన అత్తయ్యతే ఇలా చెప్పింది అత్తయ్యా నాకు తెలుసు మనమేం చెయ్యాలో ఏమిటి అత్తయ్య ముందు భోంచేయండి తర్వాత మనిద్దరం మట్టి తేవడానికి వెళ్దాం కానీ మట్టి నుంచి తెస్తాం మన పొలం నుంచే అరే కానీ కాని గిని ఏం లేదత్తయ్యా ఇంటిని బాగుచేయడం అన్నిటికన్నా ముఖ్యం ఈసారి బెండకాయలు లేకపోతే ఏమిటి వరి మొక్కలతో సరిపెట్టుకుందాం వర్షం వస్తే తిరిగి మళ్లీ అన్నమే తిందాం ఇంకా వరి పొలానికి నీళ్లు కూడా లేకుండా ఉండవు కదత్తయ్య ఇంకా పొలానికి కూడా ఏం చేయాల్సిన అవసరం ఉండదు ఏం మాట్లాడుతున్నావు మట్టి తీయడానికి పొలంలోకి ఎవరొస్తారు అత్తయ్య పూర్తిగా వినండి ఇప్పుడు మనం పొలంలోంచి కొంచెం మట్టిని తీస్తే అలాగే మన పొలం ఇంకా కిందికి వెళుతుంది నీళ్లు కూడా అక్కడే ఉండిపోతాయి కాబట్టి ఏం చేయాల్సిన అవసరం లేదు అరే నేను అసలు అలా లేదు అలాగే అలాగే చేద్దాం మనం ఆ బెండి పరిస్థితి ఏదైతే అయ్యింది పద ముందు మన ఇంటిని రక్షించుకుందాం కోడలకు వర్షం నుంచి కాపాడుకోవడానికి దారి దొరికింది ముందుద్దరూ కూర్చుని భోజనం చేశారు తర్వాత ఇద్దరు పొలానికి వెళ్లారు చాలా బాధపడుతూనే వాళ్ళిద్దరూ ఆ బెండ మొక్కలను తీసివేశారు తర్వాత వాళ్ల నుంచి మట్టిని తీసుకొచ్చారు కష్టపడి ఆ గోడలను సరిచేస్తున్నారు దాంతోపాటు పైకప్పు కూడా సరిచేశారు పని పూర్తయింది ఈసారి ఆ గోడలు ఇదివరకట్లాగానే గట్టిగా తయారయ్యాయి తిరిగి రాత్రి అవుతుంటే వర్షం అలాగే వస్తూ ఉంది చూస్తుండగానే వర్షం మొదలైంది అది చూసి రాంకలి మనసు పాడైంది అత్తయ్యా మీరు బాధపడకండి మనం మట్టితో చేసింది పూర్తిగా ఆరిపోయింది ఈసారి అంతా ఇదివరకలానే బానే ఉంటుంది అరే పిచ్చిదానా అది కాదు నేను ఆలోచిస్తున్నది బెండ మొక్కల గురించి ఇప్పుడు మనం ఏం తింటాం ఈ మట్ట అత్తయ్యా ఈ బియ్యం ఉన్నాయి కదా అవే తిందాం వినండి ఈసారి ఎక్కువ వర్షం వస్తే మళ్లీ వరుమక్కలు బాగా వస్తాయి ఈసారి మనం దాన్ని నమ్మొచ్చు దాంతో డబ్బులొస్తాయి కదా దాంతో ఏమొస్తే అదే తిందాం మాలా మాటలు విని రామ్కలి నవ్వుకుంటుంది తర్వాత అత్తాకోడళ్ళిద్దరూ పడుకున్నారు వాళ్ల ఉద్దేశంలో మరుసటి రోజు వాళ్ల పొలం వర్షపు నీటితో నిండిపోతుంది దాంతో వాళ్ళు ధాన్యాన్ని డబ్బు చేస్తారు కానీ జరిగింది వేరేగా ఉంది ఆ రోజు రాత్రి వర్షమైతే వచ్చింది కానీ అది ఎప్పుడు ఆగుతుందో ఎవరికీ తెలియడం లేదు అత్తయ్య అనుకోకుండా మనం ఇంటిని సరైన సమయంలో బాగు చేసుకున్నాం లేదంటే చాలా ఇబ్బంది ఇంటిని ఇంటినైతే కాపాడుకున్నాం కానీ ఏంటో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు చూడు రెండు రోజుల నుంచి వర్షం ఆగకుండా పడుతుంది మొత్తం పొలం అంతా వర్షంతో మునిగిపోతుంది చూడు అందరివి నాశనమయ్యాయి కానీ ముందు మందే నాశనమవుతుంది ఆలోచించి ధాన్యం వస్తుందా ఇంత వర్షంలో అవేలా వస్తాయి వర్షం ఆగుతుందనేటప్పటికీ ఇంకా ఎక్కువగా అవుతుంది మొత్తం గ్రామానికి అదే పరిస్థితి పట్టింది పొలాలు నాశనమయ్యాయి అలాగే నీళ్లు కూడా ఇంట్లోకొచ్చేస్తున్నాయి రాంకలీ మాల ఆ రోజు చాలా ఇబ్బంది పడి బయటపడ్డారు ఐదు రోజుల తర్వాత వర్షం తగ్గి కొద్ది కొద్దిగా నీరు తగ్గడం మొదలైంది ఇంకా పొలంలో మట్టి కనిపిస్తోంది చూస్తుంటే ఎవరి పొలాలు బాలేవు వర్షం అందరి పొలాలు నాశనం చేసింది గ్రామంలో రైతులందరూ చాలా బాధపడుతున్నారు ఎందుకంటే వారి కళలన్నీ నాశనమయ్యాయి ఇక్కడ రాంకలీ మాల యొక్క పొలం పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంది ఎందుకంటే అక్కడ నుండి నీళ్లే పోవడం లేదు వర్షం తర్వాత కూడా వారి పొలం నీళ్లలోనే ఉండిపోయింది నిజానికి ఇల్లు బాగు చేసుకోవడానికి మట్టిని తీయడం వల్ల చూడటానికి వారి పొలం చిన్న చెరువులా తయారైంది ఇంకా అది చూసి రాంకలి బాధపడుతుంది ఏమైంది అత్తయ్య మనం ఇదే అనుకున్నాం కదా మన పొలంలో వర్షపు నీరు ఉండాలని అరే పిచ్చిదానా ఇంత నీళ్లెందుకు కొన్ని చాలు ఇదిప్పుడు పొలం కాదు పూర్తిగా చెరువులా తయారైంది ఇక్కడ ధాన్యపు మొక్కలు ఎలా వస్తాయి చెప్పు రాంకలి చాలా బాధపడుతోంది ఇంకా మాలా కూడా కొంచెం కంగారుగా ఉంది కొంచెంసేపటి తర్వాత ఆలోచించి రాంకలి చేయి పట్టుకుని ఇలా అంటుంది అత్తయ్య వచ్చింది అరే ఎవరొచ్చారు సుందరు వచ్చాడా అత్తయ్య అంత మంచి విషయం జరగదు మనకు నా మెదడులో ఒక ఆలోచన వచ్చింది ఈ సమస్య నుండి బయటపడ్డానికి అవునా చెప్పు ఇప్పుడేం ఆలోచించావు నువ్వు అత్తయ్య ధాన్యం కోసం మనం డబ్బులు దాచాం కదా ఆ డబ్బులతో పట్టణం వెళ్ళి చేపలు కొందాం అరే ఇక్కడ ఆకలితో చనిపోయే పరిస్థితి వస్తుంటే నువ్వు చేపలు తిందామంటున్నావా అవునత్తయ్య చేపలైతే తిందాం కాని ఇప్పుడు కాదు ముందు మనం చేపలు పెంచుదాం తర్వాత అమ్ముదాం డబ్బులు వస్తాయి కదా తర్వాత చేపలు తిందాం మాలా మాటలు రామ్కలి కూడా సరిగ్గా అనిపించాయి తర్వాత రోజు ఇద్దరు పట్టణానికి వెళ్లారు అక్కడ మంచి చేపల దుకాణానికి వెళ్ళి వాళ్లు కొద్దిగా బాగున్న చేపలను కొన్నారు ఇద్దరూ వాటిని కొని ఇంటికి తిరిగి వస్తుండగా అత్తయ్య అటు చూడండి అత్తయ్య ఇది నిజమా ఎదురుగా సుందరున్నాడు అనుకోకుండా మాలాకు ఎదురుపడ్డాడు ఇద్దరు త్వరగా సుందర్ దగ్గరికి వెళ్లారు సుందర్ చాలా స్థితిలో ఉన్నాడు నిజానికి అతనికి ఒక యాక్సిడెంట్ జరగడం వల్ల అతను గతాన్ని పూర్తిగా మర్చిపోయాడు అందుకే అతను తిరిగి ఇంటికి వెళ్లలేకపోయాడు మాలా ఇంకా రాంకలి సుందర్ని చూసి చాలా ఆనందపడ్డారు వాళ్ల ముగ్గురూ కలిసి గ్రామానికి తిరిగొచ్చారు ఇప్పుడు కష్టాలు ఇంకా ఎక్కువయ్యాయి ఇప్పుడు తినేవాళ్లు ఇద్దరు కాదు మొత్తం ముగ్గురు ఇంకా సుందర ఆరోగ్యాన్ని సరిచేయాలి పదమాలా ఈ చేపలు తీసుకెళ్లి మన పొలంలో అదే మన చెరువులో వేద్దాం ఇదే మన లక్ష్యం ఇంకా ఇద్దరూ అలానే చేశారు వాతావరణం అదృష్టం రెండూ వాళ్ల వెంటున్నాయి వర్షాకాలం గ్రామంలో ఉన్న పొలాలన్నింటినీ నాశనం చేసింది కాని రామ్కలి ఇంకా మాలా చెరువుకు అదొక వరంలా దొరికింది ఆ సమయంలో చెరువులో చాలా చేపలు కనిపించాయి వాటిని చూసి వాళ్ళిద్దరూ చాలా ఆనందపడ్డారు వర్షం కారణంగా గ్రామంలో అందరూ కంగారు పడుతున్నారు దగ్గర ముందు సంవత్సరపు ధాన్యం తప్ప ఇంకేమీ లేవు తినడానికి అందుకే వాళ్లందరూ రామ్కలీ మాల దగ్గర చేపలు కొంటున్నారు ఇదే విధంగా వాళ్ల కష్టాలకు ఒక దారి దొరికింది డబ్బు బాగా రావడంతో రామ్కలీ మాల ముందుగా సుందర్ని మంచి హాస్పిటల్లో జాయిన్ చేశారు ఇంకా కొద్ది రోజుల్లోనే సుందరికి అంతా గుర్తుకొచ్చింది ఇప్పుడంతా బాగుంది ఇప్పుడు రామ్కాలి కుటుంబం కూడా సంపూర్ణంగా ఉంది ఇంట్లో కిరాణా కూడా బెస్ట్ బేడీస్ హలో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి హా ఇంకా విషయం షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ ని నొక్కండి చూస్తూనే ఉండండి బ్లాస్ట్ బాడీస్